అదేనండి, అర్థం పర్థం లేని ఆరోపణలు చేసే వాళ్ళకి బజార్మైన పోయే వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సినంత అవసరం ఉందా? అర్థం పర్థం లేని ఆరోపణలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది మొదటిసారి కాదండి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి ప్రకారం నడిపించారు. పవిత్రమైన తిరుమల, పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని ఇలా మారితే ఎంతో న్యాయం, వాళ్ళు కూడా ఆలోచించాలి. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తాం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కులదేవత వెంకటేశ్వర స్వామి, గుర్తుపెట్టుకోవాలా? ఆయన మనవడు పుట్టినరోజు నాడు బర్త్డే పార్టీలు పెట్టకుండా ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి అన్నదానం చేస్తున్నారు, 4 సార్లు చేశారు. అలాంటి వ్యక్తిమని ఇలాంటి ఆరోపణలు చేస్తారండి. ప్రత్యేక హోదా ఇష్యూని తప్పుదారి పట్టించడానికి ఇదొక గేమ్ ప్లాన్గా నేను భావిస్తున్నా. అయినా A1 A2లకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. 12 కేసులు A1 A2లు, వీళ్ళకి మేము సమాధానం చెప్పాలా? బలు ఉన్నారు.